లోక్సభలో ఇవాళ రాహుల్ గాంధీ మాట్లాడారు. దేశ రైతులు తల్లడిల్లుతున్నారన్నారు. ప్రభుత్వం రైతు సమస్యలపై దృష్టి పెట్టాలన్నారు. కేంద్ర బడ్జెట్లో ప్రభుత్వం రైతులకు ఎటువంటి ఊరట కల్పించలేదన్నారు రాహుల్. కేరళ ప్రభుత్వం ఇచ్చిన నివేదికను ఆర్బీఐ స్వీకరించేలా చర్యలు తీసుకోవాలని రాహుల్ కేంద్రాన్ని కోరారు. రికవరీ నోటీసులతో రైతులను బెదిరించకుండా చూసుకోవాలన్నారు. రుణం తీర్చలేక ఓ రైతు వైనాడ్లో ఆత్మహత్యకు పాల్పడినట్లు చెప్పారు. సుమారు 8,000 మంది రైతులకు వైనాడ్లో నోటీసులు ఇచ్చారన్నారు. రుణాలకు ప్రాపర్టీ అటాచ్ చేయడం వల్లే రైతులు ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు వెల్లడించారు రాహుల్. The Prime Minister also made certain commitments 5 years ago to the farmers of this country on prices, on farm loans, on other issues. Mere bol raha hu, khatam kar raha hu sir, khatam kar raha hu. And aapne jo baat rakh di zero, kuch nahi bol raha hu, jawab de raha hu, inka jawab de raha hu. Aap so the farm the there is a terrible situation of farmers in this country. The Prime Minister has made commitments to these farmers. So I would request the Government of India to fulfill these commitments. Thank you.